कांग्रेस भाजपा मध्य चिच्चुरेगिंदी मुनुगोडु उप एन्निकलो भारासा नुंची कांग्रेस 25 कोट्ल रूपायलु तीसुकुंदनी भाजपा एम्मेल्ये ईटल राजेंदर् चेसिन आरोपणलतो रेंडु पार्टील मध्य माटल युद्धं मोदलैंदी। कांग्रेस पै चेसिन आरोपणलपै तीव्रंगा स्पंदिंचिन पीसीसी अध्यक्षुडु रेवंत् रेड्डि 24 गंटल्लो निरूपिंचालनि डिमांड् चेशारु। इवाळ सायंत्रं भाग्यलक्ष्मी आलयानिकि वस्तानानि तडिबट्टलतो प्रमाणं चेयडानिकि ईटल सिद्धमा अनि रेवंत् सवाल् विसिरारु। रेवंत् ईटल इद्दरु तोडु दोंगलनि भारासा विमर्शिंचिंदि। मुनुगोडु उप एन्निकल्लो कांग्रेस 25 कोट्लु भारासा नुंचि तीसुकुंदनी भाजपा एम्मेल्ये ईटल राजेंदर् चेसिन आरोपणलु दुमारं रेपायि। भाजपा राष्ट्र कार्यालयंलो निन्न मात्लाडिन ईटल भारासा कांग्रेस नाणेयानिकि बोम्म बोरुसुलांटिवेनि स्पष्टं चेशारु। केसीआर नुंचि कांग्रेस पार्टीकि 25 कोट्ल रूपायलु निजं कादा अनि प्रश्निंचारु। ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి। రెండవది ఇవాల కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నదేం జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా? మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు, ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా అని వాళ్ళు నానానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉండదు తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి। ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందనే ఆలోచన ఉండదు। నాకు తెలిసింది నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరు ఆరోపణ చేయట్లేదు, కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం। దానికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, దానికైనా ఎవిడెన్స్ చూపిస్తారా? నేను చెప్పండి, ఇది నేను చెప్తే నేరమైతే। మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ 25 కోట్లు తీసుకుందన్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణల్ని నిరూపించాలని ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు। కేసీఆర్ ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని స్పష్టం చేశారు। మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలదేనని, చందాలు వేసుకుని పనిచేశామని తెలిపారు। భాజపా నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముతారన్న రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం చార్మినార్ వద్ద ఆలయానికి వస్తారన్నారు। తడిబట్టలతో ప్రమాణం చేయడానికి ఈటల రాజేందర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు। భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు। భాజపా ఆటలో బలిపశువుగా మారిన ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు। ఈటల రాజేందర్ ఎలా ఒక బలిపశువుగా నాకు కనబడుతున్నా? ముందు మీరంటే ఉద్యమంలో ఒక గౌరవం ఉండేది, లేదంటే ఒక రాజనీతిజ్ఞుడిగా అదేంటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిండు, లెఫ్ట్ భావజాలం ఉన్నదనే పరిస్థితి వచ్చింది, కానీ ఇలా లుంపెన్గా మారినవు రాజేందర్, లుంపెన్ గా మారి ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల నువ్వు తెలంగాణలో ఒక చీపెస్ట్ పొలిటీషియన్ గా మారుతున్నావు। ఇది ఆత్మపరిశీలన చేసుకో। ఈ పరిశీలన ఎందుకు చేసుకోమంటున్నామంటే 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు, 18,000 కోట్లు కొనుక్కొని నా నాయకుణ్ణి కొన్నావు, మేము అక్కడ ఇంకా బాధలో ఉన్నాం, గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన తెలుసు। ఇలా మీరు 270 కోట్లు పెట్టిండు, ఆయన 300 కోట్లు పెట్టిండు, మీరు ఎవరు గెలిచిందని పక్కన పెట్టు, నైతికంగా కాంగ్రెస్ గెలిచింది, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ సక్సెస్ అయింది। పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరు దొంగలేనని భారసా ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు। హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డికి 25 కోట్లు ఇచ్చారని ఆరోపించారు। నేను ఎన్నోసార్లు 2 సంవత్సరాల క్రితమే చెప్పినా, ఇద్దరు దొంగలు, ఈటల రాజేందర్ గారు దొంగనే, రేవంత్ రెడ్డి గారు దొంగనే, నేను బై ఎలక్షన్స్ అయిన రోజు చెప్పినా, ఇదే ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని కొన్నాడు అని ఆ రోజు నేను చెప్పిన, ఇలా నిజం తేలిందా లేదా? ఇలా వాళ్ళ లెక్కల కాడ తేడా వచ్చింది, ఈటల రాజేందర్ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు 25 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని, ఇది వాస్తవమే కదా? ఇలా కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజం తేలింది కదా? అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు।